హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్యా అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, ఫిబ్రవరి 11th 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు మనం ప్రీవియస్ అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాము. సో ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, ఎస్టర్డేస్ క్వశ్చన్ చూడండి. రాష్ట్రపతి పదవికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఇక్కడ మనం రాష్ట్రపతి పదవి గురించి ప్రస్తావించడం జరిగిందండి. రాష్ట్రపతి అంటే భారత రాష్ట్రపతికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. చూద్దాం, భారత రాష్ట్రపతికి పోటీ చేయదలిచిన వ్యక్తి వయస్సు 35 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎస్, ఇది కరెక్ట్ అండి. చూడండి, ఎవరైనా సరే రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే కనీస అర్హత వయస్సు, ఏజ్ అనేది 35 సంవత్సరాలు నిండి ఉండాలి. సో రాష్ట్రపతికే కాదండి, ఉపరాష్ట్రపతికి కానీ, ఉపరాష్ట్రపతికి కానీ, గవర్నర్కి కానీ, ఓకేనా, గవర్నర్కి కానీ కనీస అర్హత వయస్సు అనేది 35 సంవత్సరాలు ఉంది. అంటే రాష్ట్రపతికి కానీ, ఉపరాష్ట్రపతికి కానీ, అదేవిధంగా గవర్నర్స్కి కానీ, లెఫ్టినెంట్ గవర్నర్స్ కానీ, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కూడా, అంటే ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాల సంబంధించి పరిపాలన అధికారులకు కూడా 35 సంవత్సరాల కనీస వయసు ఉండాలండి. ఓకేనా. నెక్స్ట్, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. చూడండి, రాష్ట్రపతిగా ఒక వ్యక్తి పోటీ చేయాలంటే ఎలాంటి రిజర్వేషన్లు అనేవి ఉండవు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2. చూడండి, మనకు రిజర్వేషన్లు ఏంటి అంటే పరిపాలనకు సంబంధించి రిజర్వేషన్ లేని సిస్టమ్ ఏందో చెప్తున్నా మీకు. చూడండి, ఇక్కడ రాష్ట్రపతికి కానీ, ఉపరాష్ట్రపతికి కానీ, ఉపరాష్ట్రపతికి కానీ, గవర్నర్స్కి కానీ, లెఫ్టినెంట్ గవర్నర్స్ కానీ, అదేవిధంగా ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతము 6 రాష్ట్రాల్లో విధాన పరిషత్ అన్న, శాసన మండలి అన్న, సేమ్ అండి, ఇవన్నీ కూడా ఒకటే, అంటే ఎమ్మెల్సీలు ఉంటారు. సో వీటన్నింటికి కూడా ఎలాంటి రిజర్వేషన్లు వర్తి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్స్, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా విధాన పరిషత్ లేదా శాసన మండలికి సంబంధించిన సభ్యులకు ఎలాంటి రిజర్వేషన్లు వర్తించాయి, మిగతా అన్నిటికి కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈవెన్ పంచాయతీరాజ్ సిస్టంలో కూడా లోకల్ బాడీస్కి సంబంధించి, అంటే స్థానిక సపరిపాలనా సంస్థల్లో ఉండే పరిపాలనా అధికారులు ఎవరైతే ఉంటారో, ప్రజల చేత ఎన్నుకోబడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఓకేనా. అదేవిధంగా మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉంటాయి, కానీ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ మహిళలకు ఎలాంటి రిజర్వేషన్ లేవండి. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ మహిళలకు ఎలాంటి రిజర్వేషన్లు లేవు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి ఎన్నికల్లో కూడా ఎలాంటి రిజర్వేషన్లు లేవు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయదలసిన వ్యక్తిని 50 మంది పార్లమెంటు సభ్యులు మద్దతు ఇవ్వాలి. ఎస్, 50 మంది మద్దతు ఇవ్వాలి, మరొక 50 మంది సభ్యులు వారిని బలపరచాలి. ఎస్, అంటే 50 మంది సభ్యులు మద్దతు ఇవ్వాలి, 50 మంది సభ్యులు బలపరచాలి, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, రాష్ట్రపతి ఎన్నికల డిపాజిట్ 15,000 రూపాయలు. చూడండి, ఒక వ్యక్తి, చూడండి, జనరల్గా ఎవరు పడితే వాళ్ళు అప్లై చేయడానికి లేకుండా రాష్ట్రపతిగా ఒక వ్యక్తి పోటీ చేయాలంటే కనీస అర్హతలు కొన్ని ఉంటాయండి. చూడండి, పార్లమెంట్ సభ్యులు 50 మంది మద్దతు ఇవ్వాలంటున్నారు, 50 మంది బలపరిచారు, అంటే 100 మందికి మినిమం మద్దతు ఉండాలంటే నువ్వు సాధారణ వ్యక్తిపై ఉండకూడదు కదా. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు రాష్ట్రపతిగా పోటీ చేయకుండా ఉండడానికి ఇలాంటి ప్రపోజల్ తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్, దీంతో పాటు ఏంటంటే రాష్ట్రపతిగా ఒక వ్యక్తి పోటీ చేయాలంటే కనీసంగా డిపాజిట్ చేయాల్సింది 15,000 రూపాయలు. మరి డిపాజిట్ కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా వస్తుంది అంటే పోలైజ్ చేసిన ఓట్లు, అంటే వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి కదా, అందులో 1/6 వస్తే చాలు. మరి ఎంతైతే గెలిచినా ఓడిపోయినా సరే పోలైజ్ చేసిన ఓట్లలో 15,000 రూపాయల డబ్బు అనేది తిరిగి రావాలంటే పోలైజ్ చేసిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు వస్తే చాలు, ఆటోమేటిక్గా డబ్బులు తిరిగి ఇస్తారండి. గెలిచినా ఓడిపోయినా ఈ 15,000 రూపాయలు ఇస్తారండి. ఈ 15,000 రూపాయలు ఏవైతే ఉంటాయో ఇది ఆర్బీఐ ట్రెజరీకి డిపాజిట్ చేయాలండి, ఆర్బీఐకి డిపాజిట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, రాష్ట్రపతి వేతనం 5,00,000 రూపాయలు. ఎస్, రాష్ట్రపతి వేతనం 5,00,000 రూపాయలు అండి. ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కషన్ చేసుకున్నాము, గవర్నర్ వేతనము 3,50,000 రూపాయలు, ఉపరాష్ట్రపతికి ఎలాంటి వేతనం ఉండదు, భారత ఉపరాష్ట్రపతికి ఎలాంటి వేతనం ఉండదు. మరి ఎలా సార్ అయినకంటే, ఉపరాష్ట్రపతి పార్లమెంటులోని రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా పనిచేస్తాడు, సింపుల్గా రాజ్యసభకు చైర్మన్గా పనిచేస్తాడు. లోక్సభ స్పీకర్కైనా రాజ్యసభ చైర్మన్కైనా 4,00,000 రూపాయలు వేతనంగా వస్తాయి. కాబట్టి ఉపరాష్ట్రపతి పదవి రీత్యా రాజ్యసభ చైర్మన్గా ఉంటారు, కాబట్టి రాజ్యసభ చైర్మన్కి ఇచ్చే 4,00,000 రూపాయలు అతను వేతనంగా పొందుతాడు. ఉపరాష్ట్రపతికి డైరెక్ట్గా ఎలాంటి శాలరీస్ ఉండవు, రాజ్యసభ చైర్మన్గా ఉండే వేతనాన్ని పొందుతాడు. సో ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 10, 2023 ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం యొక్క థీమ్. చూడండి, ఇంటర్నేషనల్ పల్సెస్ డే అండి. ఓకేనా, పప్పు దినుసులు అంటే పల్సెస్. ఓకేనా. చూడండి, డైరెక్ట్ మన ఆన్సర్ చూస్తాము,
పల్సెస్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్, ఇది మన ఆన్సర్ అండి. ఓకేనా? చూడండి, భారత ప్రభుత్వ కోరిక మేరకు, భారత ప్రభుత్వ కోరిక మేరకు యుఎన్ఓ అంటే సింపుల్గా ఐక్యరాజ్య సమితి 2016 సంవత్సరాన్ని పప్పు దినుసుల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. 2016 సంవత్సరము పల్సెస్, చూడండి, ఇంటర్నేషనల్ పల్సెస్ ఇయర్గా ప్రకటించడం జరిగింది. సో అదేవిధంగా చూడండి, పప్పు దినుసుల దినోత్సవం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, ప్రతి సంవత్సరం ఎప్పుడు గుర్తించడం జరిగింది అంటే ఫిబ్రవరి 10 అండి. ఓకేనా? ఫిబ్రవరి 10 పప్పు దినుసుల దినోత్సవం. ఏనో ఏ సంవత్సరాన్ని పప్పు దినుసుల సంవత్సరంగా ప్రకటించింది అంటే 2016 అండి. మరి 2023 సంవత్సరము ఏ సంవత్సరంగా ఏనో ప్రకటించింది అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు. ఓకేనా? మిల్లెట్స్ అంటే చిరుధాన్యాల సంవత్సరంగా యుఎన్ఓ ప్రకటించడం జరిగింది. ఓకేనా? 2023 సంవత్సరాన్ని యుఎన్ఓ మిల్లెట్స్ ఇయర్స్గా ప్రకటించడం జరిగింది. అదే 2024 సంవత్సరం అయితే, అంటే వచ్చే సంవత్సరం కూడా అడిగే అవకాశం ఉంటుంది. 2024 ఇది కేమల్స్ ఇయర్ అండి, అంటే ఒంటెల దినోత్సవం. ఓకేనా? ఒంటెల సంవత్సరం అండి, అంటే కేమల్స్, ఎడారి ఓడ అంటాము. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఈ పల్సెస్ డే అయినా కానీ, మిల్లెట్స్ డే అయినా కానీ, రెండు కూడా ఇండియా ఎఫెక్ట్ అండి. ఓకేనా? భారత ప్రభుత్వం కోరిక మేరకు యుఎన్ఓ ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ థీమ్ అనేది కూడా అడిగే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ పప్పు దినోత్సవ దినోత్సవం, లేదంటే ప్రపంచ పప్పు దినోత్సవ దినోత్సవం ఫిబ్రవరి 10 అండి. ఏ సంవత్సరాన్ని ప్రకటించారంటే 2016. ఎవరు ఏ దేశం వల్ల అంటే భారతదేశం వల్ల అండి. 2023 మిల్లెట్స్ ఇయర్, 2024 ఒంటెల దినోత్సవం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్. చూడండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ దినోత్సవం ఎప్పుడు? డైరెక్ట్గా ఆన్సర్ చూద్దామండి, ఫిబ్రవరి 11. ఓకేనా? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అంటే శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి, సారీ, విజ్ఞాన శాస్త్రం అంటారు సైన్స్ని, విజ్ఞాన శాస్త్రంలో మహిళలు, అదేవిధంగా ఇక్కడ బాలబాలికలకు సంబంధించి, చూడండి ఇక్కడ ఉమెన్ అండ్ గర్ల్స్ అంటే బాలికలకు సంబంధించి ఎప్పుడు ప్రకటించడం జరిగింది అంటే ఫిబ్రవరి 11 అండి. ఓకే? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 11 జరుపుకుంటారండి ప్రతి సంవత్సరం కూడా. నెక్స్ట్ మిగతా ఆప్షన్ చూద్దాం. ఫిబ్రవరి 10 స్పెషాలిటీ ఏంటంటే నూలి పురుగుల నివారణ దినోత్సవము. ఓకేనా? ఇంటెస్టైల్ వామ్స్ అంటారండి, అంటే కడుపులో ఉండే ఇవి ఇంటెస్టైల్ వామ్స్ అంటారండి. ఓకేనా? నెక్స్ట్ ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం అండి. అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం అంటే ఇంటర్నేషనల్, ఓకేనా, మాతృభాష అంటే మదర్ లాంగ్వేజెస్ డే అండి. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే ఎప్పుడు అంటే ఫిబ్రవరి 21. నెక్స్ట్ ఫిబ్రవరి 20 ఏంటంటే నేషనల్ సైన్స్ డే. ఓకేనా? జాతీయ విజ్ఞాన దినోత్సవం, నేషనల్ సైన్స్ డే. ఎందుకు అంటే సివి రామన్ ఎఫెక్ట్ ఫిబ్రవరి 28 1928 రామన్ ఎఫెక్ట్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది కాబట్టి దానికి గుర్తింపుగా ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డేగా మనము గుర్తించడం జరిగిందండి. సివి రామన్కి 1930లో ఫిజిక్స్లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఓకేనా? నోబెల్ బహుమతి రావడం జరిగింది సివి రామన్కి. అదేవిధంగా భారతరత్న అవార్డు అనేది 1954లో రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కెన్యా లేడీస్ ఓపెన్ టైటిల్ 2023 గెలుచుకున్న భారతీయ క్రీడాకారిణి అదితి అశోక్ ఏ క్రీడకు సంబంధించిన వారు? చూడండి, అదితి అశోక్ చాలా ఫేమస్ క్రీడాకారిణి. ఈమె ఏ క్రీడకు సంబంధించిన వారంటే గోల్ఫ్స్ అండి. దీని గోల్ఫ్స్ని రిచ్ పర్సన్స్ లేదంటే రిచ్ మెన్స్ స్పోర్ట్స్ అని కూడా అంటారండి. అంటే అత్యంత ఖరీదైన ఆట ప్రపంచంలోనే గోల్ఫ్స్. చూడండి, ఈ అదితి అశోక్ పేరు గుర్తుపెట్టుకోండి, మేబీ అడిగే అవకాశం కూడా ఉంటుందండి. ఇక్కడ అదితి అశోక్ ఏ క్రీడకు సంబంధించిన వారు అంటే గోల్ఫ్ అండి. ఎందుకంటే ఈమె ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం, అందుకే ఒలింపియన్ అంటారండి. ఓకేనా? ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏ ఒలింపిక్స్లో అంటే 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో ఈమె పార్టిసిపేట్ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్,
భారతదేశం తరఫున అత్యంత వేగంగా కేవలం 89 టెస్ట్ క్రికెట్ మ్యాచ్లలోనే వేగంగా 450 వికెట్లు తీసి రికార్డు సాధించిన బౌలర్ ఎవరు? చూడండి, కేవలం 59 టెస్ట్ మ్యాచ్ల్లోనే 450 వికెట్లు తీసి వేగంగా, అంటే భారతదేశం నుంచి వేగంగా ఈ ఘనత సాధించిన బౌలర్ ఎవరంటే అశ్విన్ అండి. ఓకేనా, ఈయన రవిచంద్రన్ అశ్విన్ అంటారండి. ఓకేనా, భారతదేశంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ మ్యాచ్లో, కేవలం 89 మ్యాచ్ల్లోనే 450 వికెట్లు సాధించిన బౌలర్ ఎవరు, తీసిన బౌలర్ ఎవరంటే అశ్విన్ అండి. ఓకేనా, సో అశ్విన్ ఈయన తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి అండి, భారతదేశంలో కీలక బౌలర్గా ఉన్నారండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇండియా తరఫున హయ్యెస్ట్ వికెట్స్ అండి, ఎక్కువ వికెట్లు సాధించిన బౌలరు, భారతదేశ చరిత్రలో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ ఎవరంటే అనిల్ కుంబ్లే అని గుర్తుపెట్టుకోవచ్చండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. భూకంపంతో అతలాకుతలమైన తుర్కీయే మరియు సిరియాకు భారతదేశం సహాయం అందించేందుకు చేపట్టిన ఆపరేషన్. చూడండి, రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే, తుర్కీయే, ఒకప్పుడు టర్కీ దేశం అనే వాళ్ళు, ఇప్పుడు తుర్కీయే దేశం అని పిలుస్తున్నాము. టర్కీ దేశాన్ని తుర్కీయే దేశంగా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా సిరియా దేశంలో, ఈ రెండు దేశాల్లో ఆల్మోస్ట్ 7.8 రిక్టార్ స్కేల్ పైన ఆల్మోస్ట్ 7.8 తీవ్రతతోని భూకంపం రావడం జరిగింది. దీనివల్ల చాలా ప్రాంతాలు ఎఫెక్ట్ కావడం జరిగింది. కొన్ని లక్షల ఇండ్లు కూలిపోవడం జరిగింది, కొన్ని వేల మంది మరణించడం జరిగింది. అయితే భారతదేశం తన ఆపన్న హస్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో రెండు దేశాల్లో సహాయక చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా భారతదేశం చేపట్టే సహాయక చర్యకు భారత ప్రభుత్వం ఏ పేరును పెట్టడం జరిగింది అంటే ఆపరేషన్ దోస్త్. చూడండి, భారత దౌత్య విధానం ఎప్పుడైనా సరే ప్రపంచంలో చాలా దేశాలకు ఆదర్శమండి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండే రెండు ఆర్టికల్స్ మనం రద్దు చేశాము. రద్దు చేసినప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా తుర్కీ దేశం కూడా ప్రకటన చేయడం జరిగింది. అయినా సరే భారతదేశము ఇతర దేశాలు సమస్యలు ఉన్నప్పుడు ఎప్పట్లానే మనం ఆదుకుంటున్నాము, ఇక్కడ కూడా సహాయక చర్యలు చేస్తున్నాము. అది మన దౌత్య విధానం అంత గొప్పదని చెప్పడం కోసం అండి, ఆపరేషన్ దోస్త్. ఓకేనా, నెక్స్ట్, ఆపరేషన్ దేవీ శక్తి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం రావడం జరిగింది. ఓకేనా, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఆక్రమించుకోవడం జరిగిందండి. తాలిబాన్స్ ఆక్రమించుకున్నప్పుడు భారతీయులను తిరిగి భారతదేశానికి రావడం కోసం, భారతీయులని ఆఫ్ఘనిస్తాన్ నుంచి తిరిగి భారతదేశానికి చేర్చడం కోసం చేపట్టిన ఆపరేషన్ ఇది, ఆపరేషన్ దేవీ శక్తి. చూడండి, సముద్ర సేతు ఏంటంటే, చూడండి, కోవిడ్ 19 సమయంలో విదేశాల్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉంటారో, వాళ్ళని సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి తీసుకువచ్చిన, చూడండి, సముద్ర అంటే ఆటోమేటిక్గా ఓషియన్ సీ అని తెలుస్తుంది కాబట్టి, కోవిడ్ 19 సమయంలో సముద్రం ద్వారా భారతీయులు ఇతర దేశాలు ఉన్న భారతీయులని భారతదేశాన్ని తీసుకొని రావడం, అదేవిధంగా భారతీయులకు సంబంధించి ఇతర దేశాలకు మెడిసిన్ వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ సముద్ర సేతు అనే ఆపరేషన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్, ఆపరేషన్ మైత్రి. మైత్రి అంటేనే మనకు సహాయం అని అర్థమవుతుంది. సో కోవిడ్ 19 సంబంధించి విదేశీయుల నుంచి భారతదేశాన్ని తీసుకొని రావడం, అదేవిధంగా విదేశీయులకు సహాయం చేయడం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ నవల రచన కానిది. చూడండి, సల్మాన్ రష్దీ ఈయన చాలా గొప్ప రచయిత అండి. సల్మాన్ రష్దీ మనందరికీ కొంచెం ఐడియా ఉంటుందండి, మ్యాన్ బుకర్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. సల్మాన్ రష్దీ మ్యాన్ బుకర్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. అయితే మంచి రచయిత, రీసెంట్గా ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది, దానివల్ల న్యూస్లోకి రావడం జరిగింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే విక్టరీ ఫీట్ అండి. ఓకేనా, విక్టరీ ఫీట్ అనే పుస్తకము అంటే ఈ సంవత్సరంను ఆయన అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది 2023లో. కాబట్టి ఈ సల్మాన్ రష్దీ రాసిన నవల లేదా రచనకు సంబంధించి, చూడండి, నవల లేదా రచనకు సంబంధించి సరికాంత్ ఏది అడుగుతున్నామండి, ఇక్కడ ఉన్న విక్టరీ ఫీట్ కానీ, చూడండి, మిడ్ నైట్ చిల్డ్రన్కి 1981లో మ్యాన్ బుకర్ ప్రైజ్ రావడం జరిగిందండి. క్వీచాట్ అనే పుస్తకం కూడా రష్దీనే. మరి ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఇది ఎవరిది అంటే అరుంధతి రాయ్ ఎవరు అంటే, ఈమెకి కూడా ఈ గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే నవలకు అరుంధతి రాయ్కి మ్యాన్ బుకర్ ప్రైజ్ రావడం జరిగింది. చూడండి, అరుంధతి రాయ్కి ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే నవలకు మ్యాన్ బుకర్ ప్రైజ్ రావడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.
చూడండి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ, చూడండి ఫార్ములా ఈ, ఈ అంటే ఎలక్ట్రానిక్ అండి, అంటే కరెంటుతో లేదంటే విద్యుత్తో. ఈ అనే పదం వస్తే చాలండి, ఈ అనే పదం వస్తే ఎలక్ట్రానిక్ అండి, ఈ అనే పదం వస్తే చాలు ఎలక్ట్రానిక్ అంటే విద్యుత్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, విద్యుత్ అని, ఈ అనే పదం వస్తే చాలు ఎలక్ట్రానిక్, దట్ ఈస్ విద్యుత్. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ ఛాంపియన్షిప్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గులో ప్రారంభమైంది. ఎస్, ఇది కరెక్ట్ అండి, ప్రారంభం కావడం జరిగింది. ఫార్ములా ఈ ఛాంపియన్షిప్ మొదటి సీజన్ మెక్సికో సిటీలో జరిగింది, 9వ సీజన్ హైదరాబాద్లో జరుగుతుంది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. చూడండి, ఫార్ములా ఈ రేస్ అనేది భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా, అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ప్రారంభమైంది. కానీ ఇది ఫస్ట్ సీజన్ కాదు, ఇది 9th సీజన్. మరి ఫస్ట్ సీజన్ ఎక్కడ జరిగింది అంటే మెక్సికో అండి. మెక్సికో సిటీ అంటే మెక్సికో దేశ రాజధాని అండి. ఒక్కైనా మెక్సికో దేశానికి సంబంధించి మెక్సికో దేశ రాజధాని మెక్సికో సిటీ. ఓకేనా, సో 9th సీజన్ ఇప్పుడు జరుగుతున్న 9th సీజన్ అనేది ఇండియాలో మొదటిసారిగా జరుగుతుంది. నెక్స్ట్, మొదటిసారిగా ఇండియా 2012, 2013 సంవత్సరాలలో గ్రేటర్ నోయిడా ఫార్ములా వన్ ఇండియన్ గ్రాండ్ ప్రీకి ఆతిథ్యం ఇచ్చింది. చూడండి, ఫార్ములా వన్ ఇండియా గ్రాండ్ ప్రీ అనేది గతంలోనే భారతదేశంలో జరిగింది. మరి దీనికి దానికి ఏంది తేడా అంటే, ఇక్కడ ఈ అంటే ఎలక్ట్రానిక్ అండి, అంటే ఇది విద్యుత్ కాల్ అండి, ఓన్లీ ఎలక్ట్రానిక్ అంటే విద్యుత్ కాల్, ఎలక్ట్రిక్ కాల్స్ మాత్రమే వాడుతున్నారు ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది. గతంలో జరిగింది ఏంటంటే ఫ్యూయల్ వాడడం జరిగింది, ఇంధనం వాడడం జరిగింది. సో ఇండియా 2011, 2012, 2013 సంవత్సరాలలో గ్రేటర్ నోయిడా ఫార్ములా వన్ ఇండియన్ గ్రాండ్ ప్రీకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇది కూడా కరెక్ట్ అండి. ఇక్కడ చూస్తే 22 జట్లు, 22 మంది డ్రైవర్లు ఈ ఛాంపియన్షిప్లో పాల్గొంటారు. ఇది కరెక్టే కానీ 22 మెంబర్స్ కాదండి, కేవలం 11. అంటే 11 జట్లు, 22 మంది డ్రైవర్లు ఈ ఛాంపియన్షిప్లో పాల్గొంటారు. అంటే ఆల్టర్నేట్ ఒకరు ఉంటారండి. ఈ ఏదైతే 22 మంది డ్రైవర్లు ఉన్నారో అందులో ఇండియన్ ఒక్కరు కూడా లేరండి. 22 మంది డ్రైవర్లలో ఇండియన్ ఎవరు లేదండి. మొత్తం 11 జట్లు, 22 మంది డ్రైవర్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇండియా నుంచి ఎవరు లేరు, కానీ ఇండియన్ కార్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ మహీంద్రా వాళ్ళ కార్ కానీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, అలహాబాద్, గాంధీనగర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్లను రాష్ట్రపతి నియమించాక ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత? చూడండి, ఫుల్ బెంచ్, ఒకవేళ సుప్రీంకోర్టు ఫుల్ స్ట్రెంత్ ఎంత అంటే, సుప్రీంకోర్టుకు సంబంధించి ఫుల్ స్ట్రెంత్ ఎంత అంటే 1+33, అంటే టోటల్గా 34, అంటే మన ఆన్సర్ 34. ఓకేనా, ఆన్సర్ 34. మరి ఎందుకు 1+33 వేసినట్టు, ఒకరు ఏంటంట అంటే సిజేఐగా ఉంటారు, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఒకరు ఉంటారు, మిగతా 33 అంటే ఇతర న్యాయమూర్తులు అండి. ఓకేనా, ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఓకేనా, సో ఈ 33 మందిలో ఎవరైతే సీనియర్గా ఉంటారో నెక్స్ట్ వాళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఇక్కడ అపాయింట్ కావడం జరుగుతుంది. జనరల్గా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ న్యాయమూర్తులను, నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుందండి. ఓకేనా, నియమించే అధికారం రాష్ట్రపతి ఉంటుంది. జనరల్గా కొలీజియం సిఫారసు చేయడం జరుగుతుందండి. కొలీజియం అంటే ఎంపిక చేసే కమిటీ. జనరల్గా సుప్రీంకోర్టులో కొలీజియంలోని సభ్యుల సంఖ్య 5 ఉంటుందండి, అదే హైకోర్టులో కొలీజియం సభ్యుల సంఖ్య కేవలం 3 ఉంటుందండి. అంటే న్యాయమూర్తులు ఎంపిక చేయడానికి ఒక కమిటీ ఉంటుందండి, సుప్రీంకోర్టులో అయితే 5 సభ్యులతో కలిపి కొలీజియం ఉంటుందండి, అదే హైకోర్టులో అయితే 3 సభ్యులతో కలిపి కొలీజియం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, సో గాంధీనగర్ హైకోర్టు అంటే గుజరాత్ రాష్ట్రానికి హైకోర్టు గాంధీనగర్ అండి. అలహాబాద్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఉత్తరప్రదేశ్ అని గుర్తు రావాలి. ఓకేనా, సో హైకోర్టు నిర్మాణం సంబంధించి, అదేవిధంగా సుప్రీంకోర్టు నిర్మాణానికి సంబంధించి ఆర్టికల్స్ చూద్దాము. హైకోర్టు నిర్మాణానికి సంబంధించిన అధికరణ, సుప్రీంకోర్టు నిర్మాణానికి సంబంధించిన అధికరణ చూస్తే సుప్రీంకోర్టు ఆర్టికల్ ఎంత అంటే 124. ఆర్టికల్ 124 ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సుప్రీంకోర్టు అండి. అండ్ హైకోర్టు అంటే 214. ఓకేనా, 214. అదే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అయితే ఆర్టికల్ 233 అండి, ఆర్టికల్ 233. అదే కేంద్రపాలిత ప్రాంతాల్లో హైకోర్టులు అంటే, కేంద్రపాలిత ప్రాంతాల్లో హైకోర్టులు ఏర్పాటు చేస్తే ఏ అధికరణ ప్రకారం అంటే ఆర్టికల్ 241, ఆర్టికల్ 241 ప్రకారము ఉంటుందండి. చూడండి, సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిసారిగా సుప్రీంకోర్టు కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటి నుంచి పనిచేస్తుంది ఇది అంటే 1774 నుంచి అండి.
భారతదేశ చరిత్రలో మొదటి సుప్రీంకోర్టు కానీ మొదటి హైకోర్టు కానీ రెండు కూడా కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి సుప్రీంకోర్టు అనేది 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అది అమల్లోకి వచ్చింది 1774లో అమల్లోకి రావడం జరిగింది. ప్రస్తుతమున్న సుప్రీంకోర్టు అనేది ఢిల్లీలో ఉందండి. ఓకేనా, ప్రస్తుతమున్న సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది. సుప్రీంకోర్టు ఏర్పాటు ఎప్పుడు జరిగిందంటే, ఇప్పుడున్న సుప్రీంకోర్టు ఏర్పాటు 1950 జనవరి 28. ఓకేనా, జనవరి 28 ఇండియాలో న్యాయ దినోత్సవం, అంటే లా డే, న్యాయ దినోత్సవం. ఇండియాలో న్యాయ దినోత్సవం అనేది నవంబర్ 26. న్యాయ దినోత్సవం అనేది నవంబర్ 26 అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశంలో విద్యుత్ సంక్షోభం కారణంగా స్టేట్ ఆఫ్ డిజాస్టర్ని ప్రకటించారు? ఏ దేశంలో విద్యుత్ సంక్షోభం కారణంగా స్టేట్ ఆఫ్ డిజాస్టర్ని ప్రకటించారు? ఓకేనా, ఇక్కడ ఆప్షన్ చూస్తే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా. డైరెక్ట్ ఆన్సర్ చూద్దామంటే దక్షిణాఫ్రికా. సో దక్షిణాఫ్రికాలో చూడండి, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, లేదంటే రమఫోసా అంటారండి, సిరిల్ రమఫోసా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ విద్యుత్ సంక్షోభం ఉందండి. సో దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ అందుబాటులో లేదండి. వాళ్ళకి కావాల్సిన వసతులు ప్రజలకు కల్పించలేకపోతున్నారు. ఎందుకంటే బొగ్గు ప్రాబ్లం ఉందండి. అదేవిధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు కాబట్టి విద్యుత్ సంక్షోభం చాలా రోజుల నుంచి ఉంది. అయితే తీవ్రం కావడంతో, విద్యుత్ సంక్షోభం అనేది తీవ్రంగా కావడంతో, ఈ సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం స్టేట్ ఆఫ్ డిజాస్టర్గా ప్రకటించడం జరిగింది. సో సిరిల్ రమఫోసా గుర్తుపెట్టుకోండి, దక్షిణాఫ్రికాకు సంబంధించి. ఇండియా దక్షిణాఫ్రికాకు మధ్య ఏ దాంట్లో సభ్యత్వాలు ఉంటాయో చెప్తా చూడండి. ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా అనేది బ్రిక్స్ దేశాల్లో సభ్య దేశాలు. నెక్స్ట్, జీ ఫైవ్ దేశాల్లో సభ్య దేశాలు. అదేవిధంగా జీ ట్వంటీలో కూడా సభ్య దేశాలు అండి. ఓకేనా, సో బ్రిక్స్కి జీ5కి తేడా ఏంటంటే, బ్రిక్స్ నుంచి రష్యాని తొలగించి నువ్వు మెక్సికోని యాడ్ చేయి చాలు, మెక్సికోని యాడ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా జీ5 దేశాలు వస్తుంది. బ్రిక్స్ దేశాల నుంచి రష్యాని తొలగించి మెక్సికోని యాడ్ చేస్తే జీ5 దేశాల లిస్ట్ రావడం జరుగుతుంది. అంతే తేడా, జీ5కి బ్రిక్స్కి తేడా. ఈ మూడు దాంట్లో సభ్యదేశాలుగా ఉన్నాయండి. ఓకేనా, మెయిన్గా. నెక్స్ట్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన విమాన భద్రతా ర్యాంకింగ్స్లో 112వ స్థానం నుంచి భారతదేశం ఏ స్థానానికి మెరుగుపడింది? ఓకేనా, డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, 55. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన విమాన భద్రతా ర్యాంకింగ్స్లో 112వ స్థానం నుంచి భారతదేశం ఏ స్థానానికి వచ్చిందంటే 55 అండి. మీకు ఒక క్వశ్చన్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? హెడ్ క్వార్టర్ అంటే ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? నెక్స్ట్, ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం ఏది తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి లేదా ఏకైక సాంప్రదాయక వైద్యానికి సంబంధించి గ్లోబల్ సెంటర్ని చూడండి, ప్రపంచంలో మొట్టమొదటి ఏకైక, ఇప్పటి వరకు ఎప్పుడు ఏర్పాటు చేయలేదండి, సాంప్రదాయక అంటే ట్రెడిషనల్ అండి, వైద్యానికి అంటే మెడిసిన్ సంబంధించి గ్లోబల్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు కానుంది అంటే, ఎక్కడ అంటే జామ్నగర్ అండి. ఓకేనా, జామ్నగర్లో చూడండి, అంటే ట్రెడిషనల్ మెడిసిన్ సంబంధించి ఒక గ్లోబల్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? జామ్నగర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది గుజరాత్ రాష్ట్రం అండి. ఓకేనా, గుజరాత్ రాష్ట్రంలోని ఒక ప్రదేశం అండి, ఒక సిటీ అనేది జామ్నగర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వారణాసి అంటే మోదీ కాన్స్టిట్యుయెన్సీ, అంటే నరేంద్ర మోడీ కాన్స్టిట్యుయెన్సీ, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ స్టేటు. పూణే అనగానే మనకు గుర్తు రావాల్సింది మహారాష్ట్ర అండి. ఫిల్మ్ అండ్ టెలివిజన్ యూనివర్సిటీ ఇక్కడనే ఉంటుందండి, సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా పూణేలోనే ఉంటుంది. ఓకేనా, హైదరాబాద్ అంటే మీ అందరికీ చాలా విషయాలు తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధికంగా సహకార సంస్థలు ఉన్నాయి. ఓకేనా, అంటే కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ అండి. ఓకేనా, కోఆపరేటివ్ సొసైటీస్ అండి. ఓకేనా, కోఆపరేటివ్ సొసైటీస్. ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధికంగా సహకార సంస్థలు అంటే కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయంటే, మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎప్పుడైనా సరే నెంబర్ అడగడు, కానీ ఫస్ట్ ప్లేస్ ఏందని, సెకండ్ ఇది ఫస్ట్ ప్లేస్ అండి, సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ అండి. ఓకే, థర్డ్ ప్లేస్ అనేది న్యూఢిల్లీ, ఫోర్త్ ప్లేస్ అనేది గుజరాత్. మీకు ఫస్ట్ సెకండ్ మెయిన్గా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, టాప్ 10లో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రెండు ఉన్నాయండి. అయితే ఇక్కడ 1, 2, 3 మనకు మెయిన్ ఇంపార్టెంట్. సహకార సంస్థలు అనగానే
చూడండి, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ మంత్రి, ఓకేనా, సహకార మంత్రిత్వ శాఖ అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలో 2021లోనే ప్రారంభం కావడం జరిగింది. అంతకుముందు సహకార మంత్రిత్వ శాఖ అనేది లేదు. మరి మొట్టమొదటిసారిగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే అమిత్ షా అండి. అమిత్ షా, ఓకేనా, అమిత్ షా కేంద్ర సహకార మంత్రిగా, ఓకేనా, కేంద్ర సహకార మంత్రిత్వ దాని మంత్రిత్వ శాఖగా పనిచేస్తున్నాడు, మంత్రిగా పనిచేయడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో సహకార సంస్థలకు సంబంధించి ఒక పార్ట్ కూడా ఉందండి. భారత రాజ్యాంగంలో సహకార సంస్థలకు సంబంధించి ఒక పార్ట్ ఉంది, అది 9 క్లాజ్ B. రాజ్యాంగంలో 9 క్లాజ్ B అనే భాగము సహకార సంస్థల గురించి ప్రస్తావించడం జరుగుతుందండి, ఓకేనా. 9 పార్ట్ అంటే లోకల్ బాడీస్, ఓకేనా, లోకల్ బాడీస్. ఇందులో లోకల్ బాడీస్లో భాగంగానే సహకార సంస్థల గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది, 9B, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 2023 సంవత్సరానికి సంబంధించి చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్. చిత్తడి నేలలు అంటే వెట్లాండ్స్, చిత్తడి నేలలు అంటే వెట్లాండ్స్, వెట్లాండ్స్ అండి. చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్. మరి చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము మనం అంటే 2 ఫిబ్రవరి అండి. ఎందుకు అని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, 1971లో ఇరాన్లోని రామ్సర్, ఓకేనా, రామ్సర్ అనే ప్రదేశంలో చిత్తడి నేలలపైన మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఒక భారీ అంతర్జాతీయ సమావేశం జరిగింది. అది జరిగింది 1971 ఫిబ్రవరి 2 కాబట్టి అందుకే మనము ఈ ఫిబ్రవరి 2ని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అంటే వరల్డ్ వెట్లాండ్ డేగా జరుపుతాము. అయితే దానికి సంబంధించిన థీమ్ గురించి అడుగుతున్నాము. ఇక్కడ థీమ్ ఏంటని క్వశ్చన్ చూడండి, ఓకేనా. సో ఇట్స్ టైమ్ ఫర్ వెట్లాండ్స్ రీస్టోరేషన్ అండి, ఓకేనా. ఇట్స్ టైమ్ ఫర్ వెట్లాండ్స్ రీస్టోరేషన్ అంటే చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించడం కోసం, రీస్టోరేషన్ అంటే పునరుద్ధరించడం కోసము మనము ఈ థీమ్ని తీసుకొని రావడం జరిగింది. వరల్డ్ వెట్లాండ్ డే ఎప్పుడైనా డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. భారతదేశంలో యునెస్కో గుర్తించిన వెట్లాండ్స్ ఎన్ని అంటే భారతదేశంలో ప్రస్తుతానికి 75 వెట్లాండ్స్ ఉన్నాయండి, ఓకేనా, గుర్తుపెట్టుకోవచ్చు, 75 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, ఈ క్రింది వాటిలో సరికాని అంశం. ఒక్కసారి ఈ క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చినామంటే బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మనకు మానవ హక్కుల కమిషన్. మీరు ఒక్కసారి 3 టాపిక్స్ చదవండి, చదివిన తర్వాత ఒక్కసారి చూసి ఆన్సర్ పిక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్లో పోస్ట్ చేయొచ్చు, ఓకేనా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.